గురుతుల్యులు పరమాత్మ స్వరూపులు, గురువు గారికి నమస్తులు. అందరిలో ఉన్న నేను, ఆ నేను నేనైన నేను అయిన ఆత్మస్వరూపిణి, శక్తి స్వరూపిణి అయిన తిల్లెళ్ళమ్మకు నమస్కారం. ఒకే ఒక్క విషయం చెప్పి ఈ సందర్భంలో చెప్పాలని, అమ్మని ఆయన ఏ విధంగా చూశారు, ఆయనకున్న ఆయనకి అమ్మకున్న అనుబంధాన్ని ఒక నిమిషంలో చెప్దామని సాహసిస్తున్నాను. సద్గురు మాటల్లో అమ్మ శుద్ధ చైతన్య స్వరూపమైన జగన్మాత కాలస్వరూపిణి మాతృమూర్తిగా జిల్లెళ్ళమూడిలో అవతరించింది. జిల్లెళ్ళమూడి కాశీ తర్వాత ముక్తిక్షేత్రం అని చెప్పి గురువుగారు చెప్పారు. అదేవిధంగా మాతృతత్వం మానవ రూపంలో మాతృమూర్తిగా అవతరించిందని చెప్పారు. అమ్మ గురువుగారిని లోకహిత అని చెప్పింది. ఈ బిరుదు ఆయన వాటర్లేదో కానీ అమ్మిచ్చిన బిరుదు ఆయనకి లోకహిత. నమస్కారం, థ్యాంక్ యూ. అందుకే వారు ఆర్థికవేత్త అయ్యారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో. ఇప్పుడు ఎందరో ఆధ్యాత్మికవేత్తలకు ఒక దిక్సూచి, చుక్కాని, మార్గదర్శి. మనం ఇక్కడ ఒక వ్యక్తిగా, శక్తిగా చూస్తున్నాం. యావత్ భారతదేశం దేశ సంరక్షకుడిగా చూస్తోంది అలాంటి మహనీయులు సద్గురు శివానందమూర్తి గారి అనుగ్రహ భాషణం. శ్రీరస్తు, శుభమస్తు, శివో రక్షతు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి నాకంటే ఎంతో అధికమైనటువంటి విజ్ఞానవేత్తలు, అనేక విషయములలో నిష్ణాతులు, లోకానికి సద్బోధనను అందిస్తున్నటువంటి మహత్తులు అందరూ ఉన్నారు. అవరు వ్యాసులని నేను అంటాను. వారు మొదలు మాట్లాడారు, పుల్లెలు వారు మాట్లాడారు. వారి వల్ల ప్రజలు వింటున్నటువంటి విలువైనటువంటి బోధలన్నీ కూడా అవి జ్ఞానవర్షం, దానికి సందేహం లేదు. నేను పెద్ద ఉపన్యాసం చెప్పడానికి సిద్ధంగా లేను. కారణం ఏమిటంటే, ఇంత పెద్ద సన్మానం నాకు చేశారు అంటే సన్మానాలు వద్దు 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 అని ఎప్పుడు అంటూ ఉంటాను. అయినా ఇది జరిగిందంటే నాకు తెలియకుండా లోపల ఏదో కోరిక ఉండి ఉంటుంది, లేకపోతే ఇది కాదు. అది మనకి తెలియకుండా అంతఃకరణలో దాక్కుని ఉంటాయి కోరికలు. అవి ఎప్పుడు నిజమైనప్పుడు, ఓహో నేను లోపల కోరుకుని ఉండొచ్చు అని తెలుస్తుంది. అప్పుడు చెంపలు వేసుకుంటాను, పెద్దలు అందరూ ఇవన్నీ చేశారు నాకని. నిజంగా సృష్టిలో ఒక శాసనం ఉంది, ప్రతి జీవుని యొక్క ప్రతి వాంఛ తప్పక నెరవేరవలే, అది శివాజ్ఞం, సృష్టికర్త యొక్క ఆజ్ఞ అది. అలా ఎందుకు చేశారంటే, ప్రకృతిలో జీవించే ప్రతి జీవుడు కూడా ప్రకృతి వసుడై ఏదో అభీష్టమైన కోరికలన్నీ ఉంటూ పెరుగుతూ ఉంటాడు. ప్రతి కోరిక నెరవేరడం కోసమే జన్మచక్రం ప్రవర్తితమవుతూ ఉంటుంది. ఏనాడు కోరిక ఉండదో అప్పుడు జన్మ ఉండదు. కానీ ఈశ్వరుడు యొక్క సంకల్పం ఏమిటంటే, అంధకారంలో ఉండే నుండి అనంతకోటి జీవ అణువులు ఉన్నాయే, తను నిర్మించిన సృష్టిలో ప్రవేశించి దేహాన్ని ధరించి దేహాత్మభావనతో దేహాభిమానంతో జీవించి మాయచేత కప్పుబడి ద్వంద్వములైన సృష్టిలో అనేక ద్వంద్వములు ఉన్నాయి, సుఖ దుఃఖాలు మొదలైన వీటి ప్రభావం చేత జీవిస్తూ క్రమంగా ఈ మాయాజాలంలో ఉండే దాని శక్తికి లోబడి జీవించినంతకాలం సత్యం తెలియక దాని వెనకాల ఉండే పరమసత్యాన్ని ఒక జన్మలో ఎప్పుడూ తెలుసుకుంటాడు. అది అతడికి ముక్తి హేతు అవుతుంది. అనంతకాలం నుంచి అంధకారంలో ఉండే జీవ అణువు జీవాత్మవై జీవాత్మ శరీరగతుడై సుఖదుఖాలు అనుభవించి ద్వంద్వముల్లో ఉండేటువంటి విశేషంలో ఏమీ రుచి లేదు, సుఖము మంచిది కాదు, దుఃఖం అంతకన్నా అవసరం లేదు, రెండింటికి మధ్యన తేడా లేదు, రెండు అనుభవాలే తప్ప, రెండు అనుభవాలే, అంతకన్నా ఈ అనుభవాలు సారమేం లేదు అని తెలుసుకుంటాడు ఒకనాడు. అందువల్ల వారి కోసమని, ఈ జీవుల కోసమని, వారి పరిణామ దశలకు వెళ్ళాలని
ఈ ప్రకృతిని ఆయన నిర్మాణం చేసి ఈ జీవుని అందులో ప్రవేశపెట్టాడు. అయితే ఆ సృష్టిలో అంతా కూడా చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అంతటా నేను ఉంటే కదా వాళ్ళకి నేను ద్రష్టగా సాక్షిగా ఉంటాను, ప్రకృతిలోనూ అంతర్యామిగా ఉంటాను, జీవకోటిలోనూ అంతర్యామిగా ఉంటాను, పంచభూతముల్లోనూ నేను వ్యాపిస్తాను అని చెప్పి నిర్ణయం చేసుకుని తత్సృష్ట తదేవాను ప్రవేశం అందులో ప్రవేశించాడు. కాబట్టి ఈశ్వర రహితమైనటువంటి పదార్థం సృష్టిలో లేదు. ఈ ప్రకృతిని అనుభవిస్తున్నప్పుడు దీనికి కర్తను, దీనికి నిర్మాతను, మనకు ద్రష్టను, మనకు సాక్షిని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో అప్పుడు అతడికి క్రమంగా ఒక్కొక్క తెర తొలగిపోయి సాక్షాత్కారం ఏర్పడుతుంది. జగత్తులో ఉండే ఈశ్వరుని చూడడం అద్భుతం, అదే గొప్పది. అది జీవులకి, మానవ జీవితంలో జీవించిన జీవులకే అది అదృష్టం ఉంది. ఇంద్రాదులు ప్రత్యక్షంగా వైకుంఠంలో చూస్తారు, కానీ ప్రకృతి వశమై ఉండే జీవులకు ఉండే అనుభవం ఆనందం ఉంది చాలా గొప్పది. అంతకన్నా వాళ్ళు అలా ఆనందం అలాగే నిర్మాణం చేశారు. వాళ్ళకి ఇంకా పరిణామ దశలు లేవు. పరిణామ దశల్లోనే సుఖంలోను దుఃఖంలోను అన్నింటిలో కూడా ఒక విశిష్టమైన ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని కష్టంలోనూ ఆనందం ఉంది, సుఖంలోనూ ఆనందం. ఏంటంటే అంతర్యామిగా ఈశ్వరుడు మనం చూస్తున్నాడని జ్ఞానం కలిగిన తర్వాత ద్వంద్వాతీతమైన రెండు ఆనందం ఒకటి కలుగుతుంది. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. జీవుల కోసమే ఈయన సృష్టించాడు కాబట్టి ఈ జగత్తుకి అనుగ్రహం అని పేరు. అనుగ్రహం తిరోధానం ఇవన్నీ అయిన తర్వాత అనుగ్రహం అని చెప్పారు కదా. జీవుల మీద అనుగ్రహంతోనే సృష్టి చేశాడు. మనందరినీ బాధపెట్టడానికి కాదు, అనుగ్రహంతో. లేకపోతే అంధకారంలోనే చిరకాలంలో పడి ఉండవలసిన జీవకోటిది. ఇందులో ఈ అద్భుతమైన ఈ రహస్యం తెలుసుకున్నటువంటిది ఒకనొక సంస్కృతి, వేద సంస్కృతి ఒక్కటే. అలాంటి జ్ఞానం ఏ సంస్కృతిలోనూ లేదు. తిరిగి తిరిగి 100 మాటలు చెప్పవచ్చు ఆ మాట. ఈ ఒక్క సంస్కృతిలోనే సృష్టికర్త ఎవడు, ఎందుకు చేశాడు, సృష్టి అంటే ఏమిటి, నేనెవరు, జీవాత్మ అంటే ఏమిటి, జన్మచక్రం అంటే ఏమిటి, పునర్జన్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కర్మఫలం అంటే ఏమిటి, ఏది ధర్మం అధర్మం, ఇవింత విజ్ఞానం ఉన్నటువంటిది ఈ జాతిలో మనం పుట్టడం ఏదో అనుగ్రహం ఉంది. అనుగ్రహం ఎప్పుడో మనం అంటే ఎత్కించిత్తు పుణ్యం భావన చేసినప్పటికీ అపారమైన కరుణతో ఈశ్వరుడు మన తన దగ్గరికి చేరుకుంటాడు. అనుగ్రహం అంటే దగ్గరికి తీసుకోవడమనే, గ్రహించడమనే అర్థం. వేరే దయాని మామూలు మాట అది. అలాంటి స్థితి సాంఖ్యం చెప్తుంది జీవాత్మకు పరిణామం లేదు, దానికే పరిణామం లేదు. కానీ జీవాత్మ ప్రకృతిని అనుభవించడంలో ఉండేటువంటి సుఖ దుఃఖాల్లో పరిణామ దశలు వచ్చాయి. అనుభవంలో పరిణామ దశలు వచ్చాయి. కానీ జీవాత్మకి అంటే ఏమిటి, ఎందుకు జీవాత్మకి, జీవాత్మకిని కర్మకి కర్మఫలానికి ఎక్కడ సంబంధం ఉంది? అవిద్య. అవిద్య వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, కర్మఫలం అనుభవిస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత కర్మ చేస్తాడు, కానీ దాంట్లో ఏమి ఫలం అతన్ని పీడించదు, బాధించదు, ఆనందింపజేయదు. అట్టి స్థితి మనకు రావాలి. అట్టి ఉత్తమ సంస్కృతిలో మనం పుట్టిన తర్వాత మనకేమైనా కర్తవ్యం ఉందా లేదా, ఈ సాంసారిక జీవనంలో కర్మఫలాలు అనుభవిస్తూ మళ్ళీ పుణ్యం చేస్తూ పాపం చేస్తూ దీంట్లోనే చిన్న పరిధిలో జీవుడు మనుషుడు ఇలా ఉంటే సరిపోతుందా, మనకు కర్తవ్యం ఉందా అంటే, భగవంతుడు మనందరికీ గురువు. భగవద్గీత, గీత వంటి ఆప్తవాక్యం ఎవరికి ఎక్కడా లభించలేదు. అది మన అదృష్టం. అది ఆప్తవాక్యం. అది ఆప్తం అంటే నీ ఎందుకు దయతో చెప్తున్నాను, నువ్వు బాగుపడడం కోసం చెప్తున్నాను రా అని అంత శ్రమ తీసుకుని 700 శ్లోకాల్లో పరమాత్మ చెప్పిన విషయములలో కర్మ చెప్పాడు, కర్మ విసర్జించమని చెప్పాడు. అంటే కర్మయోగము, కర్మ సన్యాస యోగం పరస్పరంగా దూరంగా కనబడేటువంటి వాక్యం సమన్వయపరుస్తూ ఒక వాక్యం చెప్పాడంటే సాక్షాత్ జ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అతడు జ్ఞానస్వరూపుడు, కనబడేది లౌకికుడిగా కనపడతాడు. ధర్మాన్ని పోషించి ధర్మాన్ని రక్షించగా మన గురుగారు చెప్పారు, వ్యాసమూర్తి ఆయన, ఆయన చెప్పడంలో ధర్మాన్ని గురించి అంత గట్టిగా చెప్పారే. అంటే ద్రౌపదిని రక్షించింది ధర్మం అని చెప్తున్నారు. కృష్ణుడు కావాలని చెప్పి తన చెల్లెలు కదా అని రక్షించడం కాదు, ధర్మమూర్తిని ధర్మజ్ఞుడిగా తన భర్తని గుర్తించింది. తనకి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏడవలేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని
అన్యాయం జరిగిందంటే ఎవరి మీద చెప్పాలి? దోషం, దోషారోపణ ఎవరి మీద చేయాలి? భర్త మీదే చేయాలి. అలా చేయలేదు, దీనికి ఏదో కారణం ఉంటుంది అని చెప్పింది. ఆ ధర్మం అనే విషయం జ్ఞాపకం రాగానే ఆమెకి ధర్మమే ఆచ్ఛాదన అయింది, కానీ ఇంకేమీ కాదు అని చెప్పి అది వివరణ, అది రహస్యం. పురాణవేత్తలు అలా చెప్తారు. అదే మనకి బోధ. అర్థం చేసుకోవడానికి సులభంగా మనకి బోధ ఏ గురువు ఎవరు, ఎవరో ఒక మహర్షి చెప్పుకున్నాడు, నీ గురువులు ఎవరు, నీ గురువు ఎవరు అన్నట్టు నాకు 32 మంది గురువులు ఉన్నారన్నాడు ఆ మహర్షి. ఎవరండి? అదిగో ఆసే వృక్షం, దాని మీద పక్షి, ఆ మేఘం, ఇలా చెప్పి ప్రతిది గురువు అని చెప్పాడు. ప్రకృతిని చుట్టూ చూసేటట్టయితే ప్రకృతి జడము కాదు, చైతన్యవంతం. చైతన్యం వెనుక ఉండేటువంటి చైతన్యానికి కారణమే ఈశ్వరుడు. పైకి జడం, ఇది చెక్క ముక్క, ఇది రాయి, ఇది బొగ్గు, మట్టి అంటాం. అది అలా కనపడుతుంది. దృశ్యమానమైనటువంటి జడ ప్రకృతి ఎందు అంతర్యామిగా ఉండే ఈశ్వరుని గుర్తించిన వాడు జ్ఞాని. అంతే అంటే జడ పదార్థం, చైతన్య పదార్థం వేరువేరే ఉండవు, అలా దృశ్యమానంగా కనపడతాయి. అది మన దృష్టిలో భేదం చేత అనేక విషయాలను వేరువేరుగా చూస్తాం. అన్నింటిలోనూ ఒకే ఒక ధర్మాన్ని చూడడం, ఒక వస్తువును చూడడం చేత మనకి ఈశ్వర దర్శనం సులభంగా అవుతుంది. విశేషించి ఏమిటంటే ప్రపంచంలో మనం సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాం. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో శ్రమ పడతాం. ఈశ్వరానుగ్రహం కోసం అంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు. సులభంగా లేదు, చాలా అతి సులభంగా మనకి లభించేది ఈశ్వరానుగ్రహమే. అది అడగడం చేతనవ్వాలి, ఏడవడమైనా చేత కావాలి. అలా వస్తే అన్నీ వస్తుంది. దానివల్ల మనకి ఈశ్వరానుగ్రహం ఇలా పొందండి అని చెప్పినటువంటిది భారతీయ సంస్కృతి. అది మన తల్లి. ఈ తల్లి అనేక ప్రతి జన్మలను అదే తల్లి మనకి. ఈ సంస్కృతి మనకి ఏం చెప్తూ ఉంది? మనం అది చెప్పినట్టు జీవిస్తున్నామా? ఈ సంస్కృతి ఎలాగ మనని జీవించమని అభిలషిస్తున్నదో మనం అట్లా జీవిస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం భారతదేశ చరిత్రలో నేడు పూర్వం కంటే కూడా ఎక్కువ అధికంగా ఇప్పుడు ఉంది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిసరాలు పరిశీలించుకోవాలి, మన కర్తవ్యం ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా ఆర్షధర్మంలో పుట్టి, నేను సనాతన ధర్మం చాలా పాతది కాబట్టి రాముడికి ఆయన వంశంలో 62 తరం వాడు కాబట్టి ఆయన మొదటి వంశకర్త కూడా ఈశ్వరుని ఆరాధించాడు, ఒక ధర్మాన్ని పరిపాలించాడు. అందువల్ల అది చాలా సనాతనం. ఈ ధర్మాన్ని నిరూపించే విధంగా జీవించమని చెప్పిన వాళ్ళు మహర్షులు కాబట్టి ఆర్షధర్మము భారతదేశంలో ఉంది కాబట్టి భారతీయ ధర్మము. ఎన్ని పేర్లు చెప్పినా వస్తువు ఒకటే. దాంట్లో అది మనని ఏమని ఉంటుంది, అలా జీవిస్తున్నామా అని వేసుకుంటే ప్రశ్న, ఏదో ఒక విషయంలో మనం మర్చాము, మర్చిపోయినామా అని ప్రశ్న, సందేహం కలుగుతుంది. భారతదేశానికి ఒక మాట, మనం జీవిస్తున్న దేశాన్ని ఒక మాట చిన్న చూపు చూసేటట్టయితే 1000 సంవత్సరాల నుంచి అనేక ఆపదలకు గురయ్యింది ఈ దేశం. 1000 సంవత్సరాల్లో వచ్చిన ఆపదంతా కూడా అనేక మంది దండయాత్రలు చేశారు, దోచుకున్నారు, చేశారు. మామూలు దండయాత్రలు కావు, ఈ సంస్కృతి మీద ద్వేషంతో చేయబడి చేసినటువంటి దండయాత్రలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజైనా ఇంకో దేశం మీద దండయాత్ర చేస్తే ఆక్రమిస్తాడో, ధనం కొల్లగొడతాడేమో, కానీ ద్వేషంతో, ధర్మం మీద ద్వేషంతో రారు. ఆ జరిగింది ఇక్కడ. అది దాని తర్వాత అనేక విషయంలో ప్రభావితమైన నెమ్మదిగా అనేక నాగరికతలు, మనకి సిద్ధాంతాలు లోపల బయట కూడా ఉత్పన్నమైనాయి. బాహ్య నుంచి కూడా చాలా సిద్ధాంతాలు మనకి మన మీదకి దాడి చేశాయి కూడాను. లోపల కూడా విపరీతార్థాలు కల్పించుకుని కొత్త మార్గాన్ని నేను కర్తని కొత్త మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పి సనాతన ధర్మ మార్గాన్ని కూడా కొత్త లయలు సృష్టించి చెప్పించారు కొందరు. బౌద్ధం మొదలైన ఇంకా జైనం ఎన్నెన్నో వచ్చాయి. కానీ సనాతన ధర్మం, దానిలో ఒక చేర్పు కానీ మార్పు కానీ అవసరమైన స్థితిలో అది లేదు. దానికి ఏ చేర్పు అక్కర్లేదు, ఏ మార్పు అక్కర్లేదు. ఆ సత్యం తెలుసుకుంటే అది ఎలా ఉంటుంది అనే మీమాంస ఒక కుతూహలం ఏర్పడుతుంది. దాన్ని తెలుసుకున్నామంటే ఈ భారతదేశానికి గతంలో గడిచినటువంటి చెడ్డకాలం మళ్ళీ రాదు, అత్యుత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి దశ వస్తుంది. గడిచిన దశాబ్దాలు, శతాబ్దాలలో మనం ఈ దేశం అనుభవించినటువంటి ఘోరమైన విపత్తులు ఉన్నాయే, అవి గుర్తు చేసుకుంటే ఏమిటంటే మళ్ళీ ధర్మం అనే మాట జ్ఞాపకం వస్తుంది. ఏదో ధర్మలోపం జరిగితేనే మనకి ఈ అంతటా వ్యాపించినటువంటి ఈశ్వర సంకల్పం చేత ప్రకృతి అయినా వైపరీత్యం
ధోరణి తీసుకుంటుంది. మరో శత్రువైనా వచ్చి మనం శిక్షిస్తాడు, మరి ఏదో జరుగుతుంది, మనకు కష్ట అనక పడక తప్పదు. ఏం జరిగింది ఆ ప్రశ్నకి సమాధానం సులభం కాదు. 500 సంవత్సరాలు భయంకరమైన దాడిలకు గురువై, అవమానాలకు గురువై, స్త్రీలకు అక్షేమంతో కష్టపడి దోపిడీలు గురువైనది. ఏం అపరాధం చేసింది భారత సంస్కృతి? అది పెద్ద ప్రశ్న. బాగా ఏంటంటే పుస్తకాలు చరిత్ర చదివితే సరిపోదు. ఇది ధర్మాన్ని గురించిన మీమాంస. ధర్మాన్ని నమ్ముకున్న దేశాన్ని ఎందుకు ఆపదలు వచ్చాయి? ఎక్కడో జరిగింది ఆపదలు, జరిగింది, పెద్ద తప్పులు చేశారు. ధర్మం అనే మాట పెద్దలకు వర్తించే విషయమే కానీ అజ్ఞానంలో అవిద్యలో ఉండే పేదవాడి విషయం కాదు. అది పెద్దవాడికి పేదవాడికి తేడా ఏమిటంటే, ఎంత పెద్దవాడైతే అంత ధర్మాన్ని మోయవలసిన బాధ్యత అంత ఉంటుంది. రాజుకు ఉంటుంది, బ్రాహ్మడికి ఉంటుంది, వేత్తకు ఉంటుంది, పండితుడికి ఉంటుంది, కవికి ఉంటుంది, పండితుడికి ఉంటుంది, ఆర్థిక సంపద చాలా అధికంగా ఉన్నవాడికి ఉంటుంది, మేధావికి ఉంటుంది. ధర్మం అనే బాధ్యత వాళ్ళది. రోజు కూడా మట్టి తవ్వుకుని జీవించే వాడికి ధర్మ విశ్లేషణ వాడితో అవసరం లేదు. వాడు ఒకనాడు ఈ పాండిత్యానికి అర్హత సంపాదించిన కొన్ని జన్మల తర్వాత వాడు పెడతాడు. కానీ భారతదేశంలో చిత్రం ఏంటంటే, ఒక మూఢ నమ్మకం అనండి, విద్య లేకపోవచ్చు, వివేకం లేకపోవచ్చు, కానీ ధర్మం అనే విషయానికి ప్రతి పేదవాడికి అంతో ఇంతో లోపల ఓ స్పర్శ ఉంది. వాడు కష్టపడుతుంటే ఏదో పుణ్యం లేదయా, ఇలా కష్టపడుతున్నా పాపం చేసి ఉండొచ్చు అంటాడు. పుణ్యపాప విశేషణ పేదవాడికి ఉంది, దానికి విశ్లేషణ శాస్త్రజ్ఞానం అవసరం లేదు. అట్లాంటిది భారతదేశం. ఏదైనా తప్పు చేస్తే ఏదో పాపం చేయకూ, పాపభీతి ఉంది పేదల్లో. దొంగతనం చేసేటప్పుడు కూడా అంతర్భావన ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తిలో రెండు ఇద్దరు ఉన్నారు. ఒకటి ఏమిటంటే మనస్సు భౌతికమైన శరీరంతో కలిసి పాపం చేయమని ప్రోత్సహిస్తుంది. అట్టి వాడిలో కూడా అంతఃకరణలో అంతర్యామిగా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఇంకో అదే భారతదేశం. భారతదేశం దాని విశిష్టత అదే. ఇలాగ ఎక్కడా ఉండదు. సామాన్యమైన పాప పుణ్యాలు అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ ఈ రెండో వాక్యం అది ఈశ్వరుడిది. నా అంతఃకరణ చెప్తూనే ఉంది తప్పు చేస్తున్నానని, అంతఃకరణ అని అంటాడు దాన్ని. ఈ చిత్రమైన అతిరహస్యం. పునర్జన్మ చక్రం అనేటువంటి జన్మచక్రాన్ని గురించి ఒక రహస్య భేదనం చేశాడు. జీవుడు ఒకడే ఉన్నాడు. ఏదో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది, కానీ ధర్మం మన జ్ఞాపకం చేసే విధంగా వచ్చిందా అది కూడా ప్రశ్న. స్వాతంత్రం అంటే ఏమిటి? సద్బుద్ధితో సన్మార్గంలో జీవించడానికి కావలసిన దోహదక్రియ ఉన్నటువంటి దాని పేరు ధర్మం. నేను సన్మార్గంలో ఉంటానంటే వాడికి అవమానం జరగకూడదు, క్షేమం ఉండాలి. అది సంస్కృతిలో, దేశంలో, నాగరికతలో ఉండాలి. అది స్వాతంత్రం అని దానికి పేరు. అట్లా రావాలనంటే ఎంతో సార్వజనీయమైనటువంటి అంతఃకరణ శుద్ధితో కూడుకున్నటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో అది నిజమైన భారతదేశం. అది ప్రతి వ్యక్తికి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భారతదేశం స్వతంత్రం. 1000 సంవత్సరాల నుంచి ఏకఖండంగా ఉండే భారత భూమి 3 ముక్కలయ్యింది. అయినా పండగ చేసుకుంటున్నాం మనం. 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆశ్రయం కోల్పోయారు, మహాదుఖాన్ని అనుభవించారు. వాటిని గురించి స్మరించకుండా జెండావందనం చేసి పండుగ చేసుకుంటున్నామంటే ఈ పండగ నిజమే. అది రెండోది ఉంది, వాళ్ళని విస్మరించడం కూడా నిజమే. రెండు జరుగుతున్నాయి మనకి. అది మనం క్షంతవ్యం కాదు, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సనాతన ధర్మం ఒకటే, శాశ్వతమైనది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే, మన భారతీయులకి హిందూ ధర్మంలో ఉండే వాళ్ళ క్షేమ మాత్రం చూడదు. అది పశువులు పక్షులు అన్ని జాతుల్లో అన్ని దేశంలోనూ ఊర్ధలోకాల్లో ఉండేవారి క్షేమం కూడా ఈ సనాతనం చెప్తోంది. దేవతలు కూడా అధర్మం ప్రవర్తిస్తే శిక్ష పొందుతారు. ఏమిటంటే ఈ భూమి ఎట్లాంటిది అంటే, ఇక్కడ నుంచి పరబ్రహ్మ వస్తువుని చేరడానికి కూడా ఇది సోపాన పంక్తి ఇక్కడ ఉంది. తప్పు చేస్తే ఇంద్రుడు కూడా శిక్ష అనుభవించడానికి మనుషుడే పుడతాడు. ఎంత సమానత్వం అండి ఇందులోనూ! అసమానత్వమే లేదే. ధర్మ విషయంలో అందరూ ఒకే స్థితిలో ఉన్నారు. ఇంత గొప్ప విషయాన్ని చూపిన ఈ ధర్మంలో మనం ఉన్నామా అంటే, దేశానికి ఆపద ఎక్కడుందో మనం గుర్తించడం, దానికి సేవ చేయడం చేత మనకు ఒక ఉత్తీర్ణత ఏర్పడుతుంది. సాధారణంగా ఇప్పుడు జనాభాలో 90% వచ్చిన సంసారంలో ఉన్న పిల్లలు చదువు, ఉద్యోగం, ధనం, పిల్లల యొక్క పెంపకం, వాళ్ళ క్షేమం, ఇవన్నీ అది చాలా చిన్నదైనటువంటి పరిధిది. దీన్ని ఈ పరిధిలో ఎంత తాపత్రయపడినప్పటికీ చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే సత్యాసత్యముల వివేకం ఈ సంసార జీవనంలో రాదు.
అది ఎలాంటిది అంటే జీవన స్రవంతి, మామూలుగా సాధారణ జీవన విధానమే తప్ప అందులో జ్ఞానోదయం ఎలా వస్తుంది? మనం ఈ చిన్న పరిధిని దాటి ప్రపంచాన్ని చూడాలి, సమాజాన్ని చూడాలి, ధర్మం యొక్క స్వరూపం చూడాలి, ధర్మానికి జరుగుతున్న హాని ఏమన్నా ఉందో అది చూడాలి. అది తెలిస్తే మనకు ఒక విచిత్రమైనటువంటి పరిణామ దశ మనలో మొదలవుతుంది. పరిణామ దశకు వెళ్ళిన తర్వాతనే ఆ చిన్న పరిధిలోంచి బయటకు వచ్చి వ్యక్తి బాగా పెరుగుతాడు. లేకపోతే శైశవ స్థితిలో ఉన్నట్టే సంసారంలో మాత్రమే ఉంటే, సంసారం మాత్రంలో ఉంటే దానివల్ల వచ్చే పరమార్థం ఏమిటి చెప్తున్నారు? ఎన్ని జన్మలైతేనే ఇదే సంసారం, ఇదే భార్య, ఈ పిల్లలు, ఈ సుఖం, ఈ దుఃఖం, పుణ్యం, పాపం, ఇందులో ఏమీ లేదు, గానుకు తిరుగుతూ ఉంటుంది. అలాగే జీవుడు తిరుగుతున్నాడు, వీడికి ఏమి భవిష్యత్తు అంటే ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటని అడుగుతాం మనం. నా భవిష్యత్తు ఈ జన్మలో కాదు, నీ శరీరం పోయిన తర్వాత నా భవిష్యత్తు ఏమిటని అడగాలి, నేను చేయమంటామని అడగాలి. అది నిజమైన భవిష్యత్తు. ఏ లోకానికి పెడదాము, నరకమా, శాశ్వతమా, మళ్ళీ ఇక్కడే జన్మ పుడతానా, ఈసారి ఇంతకన్నా హీనమైన జన్మ, ఇంతకన్నా ఉత్తమమైన జన్మ? అవి తెలుసు ఉంటే దైవం అంటే కర్మఫలం అని అర్థం. దైవజ్ఞులు అంటే కర్మఫలం చెప్పేవాడని, ఈశ్వరుడిని కాదు. ఆ కర్మఫలాన్ని ఇంకొకరిని అడిగే బదులు కర్మ మన చేతిలో ఉన్నప్పుడు మనం నిర్మాణం చేసుకోవచ్చు కదా. కర్మ మన చేతిలో, మన సంకల్పంలోనే ఉంది. పుణ్యం చేయవద్దని ఎవరు అన్నారు? పాపం చేయమని ఎవరు చెప్తున్నారు? మన అంతఃకరణ యొక్క మనకు అంత అంతర్యామిగా ఉండేవి ఈశ్వరుడు అంటే గురువే. శివయోగ గురువు అంటే ఏమిటి? అంతర్యామిగా అందరిలోనూ సమానంగా ఏకకాలంగా ఉన్నవాడు. అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడిని గుర్తించడానికి ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. సందేహం ఉంటే పెద్దలు ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళని ఆశిస్తే వాళ్ళు చెప్తారు, జ్ఞానబోధ చేస్తారు. కానీ ఒక ధర్మం, ఒకనొక గొప్ప ధర్మంలో నేను జీవించి పుట్టాను, పుట్టి జీవిస్తున్నాను, అనేక మాటలు జీవించాను, మళ్ళీ ఇదే సంసారంలో ఉన్నాను. నేను ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయం, ఆత్మ ఔన్నత్యం కోసం తెలుసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా? ఆ ప్రశ్న పుట్టినప్పుడు దేశం జ్ఞాపకం వస్తుంది, ధర్మం జ్ఞాపకం వస్తుంది, సనాతన ధర్మం యొక్క స్థితిగతులు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఏదో కర్తవ్యం వస్తుంది. ఆ కర్తవ్యంలోనే మనకి ప్రగతి, పురోగతి ఉంటుంది. కానీ చిన్న సంసారంలో నేను ఏ పాపం చేయటం లేదని అనిపిస్తే, నువ్వు ఏం పుణ్యం చేశావని క్వశ్చన్ వస్తుంది. కొద్దిగా పుణ్యం చేశానంటే ఏం జ్ఞానం సంపాదించావని తర్వాత ప్రశ్న వస్తుంది. వివేకం ఎంత సంపాదించావని అంతే. ఏ విధంగా మనం జీవిస్తున్నామో దాంట్లోనే అన్నీ ఉన్నాయని అనుకోవడం కంటే ఇందులో లేనివి చాలా బయట ఉన్నాయి, పెడతాం, ఈ పరిధి దాటుతానని సంకల్పం అనుకుంటే చాలా ప్రగతి. భారతదేశంలో పుట్టినందుకు, భారతదేశంలో ఏ సనాతన ధర్మంలో పుట్టామో వెళ్ళే నాటికి ఆ సనాతన ధర్మంలోనే ఒక్క మెట్టు పైకి వెళ్ళి వదిలిపెట్టాలి. ఇక్కడ ఉండి చేయవలసిన కర్తవ్యం చేసుకోకపోతే, ఆత్మ తనకు వరకే తాను ఏం చేసుకోవాలో తెలుసుకుని చేయకపోతే మళ్ళీ అదేవిధంగా పుట్టిన ఏ స్థితిలో పుట్టాడో పోయినప్పుడు ఆ స్థితిలో ఉంటాడు. లేకపోతే కొంచెం ఇంకా కొంచెం స్థితి ఇంకా తగ్గవచ్చు, పెరగవచ్చు. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే ఆత్మ ఉన్నత్యము, ఆత్మ ఆవిష్కరణం, ఆత్మావిష్కరణం చేసుకోవాలి. దాన్ని తను దర్శించాలి, అనుభవించాలి. సిద్ధాంతం లేని చదివినప్పటికీ అనుభవం అనేది వేరే ఒకటి ఉంది. అనుభవాన్ని ఇచ్చేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి ఈశ్వరుడే. అతడు ధర్మస్వరూపుడే కానీ, కాలస్వరూపుడే కానీ, కేవలం నిగ్రహానుగ్రహ సమర్థుడైతే ఉంటాడు కానీ భేద దృష్టి కలిగిన వాడు కాడు. ఎంత చిన్నవాడైనా, ఎంత పెద్దవాడైనా, రాజైనా, పేదైనా, పండితుడైనా, వీళ్ళందరినీ సమదృష్టితో చూడమని ఎందుకు అనాలి? పండితుడిని, సామాన్యుడిని సమదృష్టి ఎందుకు చూడాలంటే అంతర్యామి ఒకడే ఉన్నాడు అని ఆకారాల నుంచి చూడమన్నారు. కానీ పండితుడిని అపండితుడిగా చూడొచ్చు, సమానంగా చూడొచ్చు అని కాదు అర్థం. సమదృష్టి అంటే అంతర్యామి ఒకడే ఉన్నాడు కాబట్టి సమదృష్టి. శరీరము, బుద్ధి ఏవో తేడాలు ఉంటాయి. ఇది ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అందరిలోనూ ఉండే ఒకనొక వస్తువును చూసి సమదృష్టి అంటారు. అట్లాంటి సమదృష్టి సమాజంలో వివేకం తెలిసిన వాళ్ళు రావాలి. కానీ భేదంలో, అంతర్యామిలో భేదం లేదు, బహిరంగంగా ఉండేటువంటి సంస్కారాల్లో భేదం. అవి దాన్ని అలాగే గుర్తించాలి. కాబట్టి మనం అనుకుంటున్నాము ఈ విజ్ఞానాన్ని సంపాదించడం కోసమని మనం వివేకంతో పరిశీలన, దాని గురించిన పరిశీలనతో దాని ధర్మం ఏదో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే దాన్ని యజ్ఞమని, దాని తపస్సు అని పెద్ద పేర్లు పెట్టారు. యజ్ఞం ఎన్నో రకాలుగా ఉంది. యజ్ఞం ఒక రకం, ఒకమా వివేకం సంపాదించడానికి యజ్ఞం అనేది ఒక చెప్పారు. ఆ యజ్ఞం ఎన్నో రకాలుగా చేయొచ్చు. చుట్టూ ఉండే పరిసరాలను చూసుకుని పేదవాళ్ళని చూస్తే మనంతలో అనుగ్రహం కలగాలి, దానం చేస్తాం అని చెప్తున్నాడు. చే ద్రవ్య యజ్ఞం, తపోయజ్ఞం, యోగం, యోగయజ్ఞం, ఆ తర్వాత స్వాధ్యాయజ్ఞం, తర్వాత ఈ జ్ఞానయజ్ఞం. ఇన్ని యజ్ఞములు, ఇవన్నీ యజ్ఞములు ఏమిటంటే ద్రవ్యంతో కూడా యజ్ఞం చేయవచ్చు, దానం చేయవచ్చు, పాత్రదానం చేయవచ్చు,
ఇతరుల దానది ఆ పాత్ర దానం చేసినప్పుడు ఈశ్వర అనుగ్రహం కోసం చేస్తున్నాను, ఆ పేదవాడిలో ఉండి అంతర్జామి నేను పెట్టిన భోజనం చేత ఆ మనుషులు సుఖపడితే అతడు ద్రష్టగా ఉండి నన్ను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టిన అన్నం తిని వాడు మన అనుగ్రహించడం కాదు, వాడి లోపల నుండి ఈశ్వరుడు ద్రష్టగా మనం అనుగ్రహిస్తాడు. అది యజ్ఞం. ఒకటి కోసమే ఒక ఈశ్వరుని ప్రతి సంతోషపెట్టడానికి చేసే దాని పేరే యజ్ఞం. అది ద్రవ్యంతో చేయవచ్చు. ఇలా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈశ్వరుని చేరడానికనే సంకల్పం ఉంటే ఇన్ని రకాల యజ్ఞాలు చేస్తున్నారు వాళ్ళు. ఆ సంకల్పం ఏనాడు వస్తుందో ఆనాడే మొదలైంది నిజమైన ప్రయాణం, లేకపోతే ఈ చక్రంలో గిరగిర తిరుగుతూనే ఉన్నాం. పాపం పశువుకేమో నూనె గానుగు దాన్ని మెడకు కట్టి తిప్పుతాం, సాయంకాలానికి ఒక 500 మార్లు తిరుగుతుంది, సుమారు 5 కిలోమీటర్లు నడుస్తుంది. నిద్ర లేచారు మళ్ళీ సాయంకాలానికి గంతలు వెప్పి కొరడాతో కొట్టి బయటకు ఇచ్చి గడ్డిస్తాడు దానికి. ఈ జన్మకి కూడా అంతే ఉంది, ఏమిటి అంత విశేషం ఉంది? లేకపోతే ఉంది పక్షులు ఉన్నాయి, అది కూడా బతుకుతోంది, 2 గింతలు తింటోంది, దానికి బిడ్డ పుడుతోంది, ఆ బిడ్డ చూసుకుంటుంది, తర్వాత చచ్చిపోతుంది. నిత్యకృత్యం సంసారం మాత్రమే ఉన్నవాడికి ఏమిటి భేదం? అలాగే పోతే దీనివల్ల మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఈనాడు మనం సంకల్పం చేస్తే ఈ జన్మతో ప్రారంభించిన ప్రయాణం ఉత్తర జన్మలో సాగుతుంది ముందరికి. ఆ సాగడానికి ఒక సంకల్పం ఉండాలి. ఈ సృష్టిలో అంతర్యామిగా ఉన్నాడు అంటున్నారు ఈశ్వరుడు, ధర్మస్వరూపుడు అంటున్నారు పెద్దలు చెప్తున్నారు. అదేమిటనో మాట తెలుసుకుందామనే కుతూహలమైన కలగాలి. మనకి సృష్టి ఎంత ఉందో, గెలాక్సీస్ ఎంత ఉన్నా, నక్షత్రాల మధ్యన ఎంతెంత దూరం ఉందో, దాని బరువు ఎంత ఉందో అని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. కానీ విజ్ఞాన శాస్త్రం ఇన్ఫర్మేషనే, విజ్ఞానం కాదు, అది వివేకం కాదు, ఇన్ఫర్మేషను. ఎంత గొప్ప విజ్ఞానం వచ్చిందంటే చాలా గొప్ప విషయం, సందేహం లేదు. సూర్యుడి నుంచి భూమికి కాంతి 176,000 మైళ్ళ సెకండ్కి చొప్పున వస్తే 8 నిమిషాలు 15 సెకండ్లు, గొప్ప విషయం. అంత టైం పడుతుంది, అంత దూరం ఉంది, లెక్కెట్టుకోండి. కానీ మనకి సూర్యుడిని ఈశ్వరుడిగా చూసాం, నమస్కారం చేసాం, నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అని తెలియదు మనం ఎప్పుడు అనలే. పరిమాణంలో భూమి కంటే పెద్దవాడని తెలుసు. ఎంత పెద్దవాడు అంటే 13 లక్షల భూగోళాలు సూర్యుల్లో పడతాయి, సైన్స్ చెప్పింది, గొప్ప విషయమే. ఇది తెలియనప్పుడు కూడా భక్తిగా ఆరాధించాం. దానిలో వచ్చిన కొత్తగా వచ్చిన వివేకమే లేదు. విజ్ఞానం అంటే వివేకాన్ని మనకి ఇచ్చేటటువంటి జ్ఞానమే నిజమైన విద్యది అంటే. అంతేకాక ఈ విధమైనటువంటి యజ్ఞములలో ఈశ్వర ప్రీతికరమైనటువంటి జీవన ప్రమాణాలు మార్చుకొని అవే ఈశ్వరుని సంతోషపడడానికి చేసే పని ఏదైతే అది చేస్తామో అది యజ్ఞం అని దానికి పేరు. ఇందాక చెప్పాడు అనేక రకాల యజ్ఞాలు, పురుషుడే చెప్పాడు. ఆ యజ్ఞంలో ప్రవేశిస్తే అలాంటి యజ్ఞానికి చెట్టు చివరికి యజ్ఞ ఫలం ఉంటుందే, అది తిన్నవాడు ఇలాంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞ ఫలం తిన్నవాడు ఉన్నాడు. యజ్ఞ శేషం భుజించిన వాడికి బ్రహ్మ సాక్షాత్కారం చెప్తున్నాడు. చాలా విషయం అది సామాన్యం నమ్మడానికి అవునా? యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో అస్తి అయజ్ఞశం కుతో అన్య కురుసత్తమ. అంటే యజ్ఞం ఎలాంటి యజ్ఞం చెప్పాలంటే ఇక్కడ చుట్టూ ఉండే సృష్టిలో ఉండి ఈశ్వరుని గుర్తించి ఆ ఈశ్వరుని నేను అనుభవిస్తాను, అతన్ని చేరుకుంటానన్న సంకల్పంతో ఎటువంటి యజ్ఞం చేసినప్పటికీ కూడా ఆ యజ్ఞం చెట్టు చివరికి యజ్ఞ శేషం ఉంటుందే, ఆ యజ్ఞ శేషం బ్రహ్మ వస్తువునే సాక్షాత్కరించి బ్రహ్మవేత్తనే చేస్తుంది. అది అంటే ఆత్యంతికమైనటువంటి ఏ మహాఫలం జీవుడు కోరగలను దాని గురించి ఎక్కడ ఇహలోకంలో చేయవలసిన యజ్ఞాన్ని అనేక విధములుగా చెప్తోంది. యజ్ఞం అంటే మనకు ఎరుగును మామూలుగా అగ్నిహోత్రాలతో ఉండే యజ్ఞం మనం ఎరుగుదాం, కానీ ఆ యజ్ఞానికి అనేక రూపాలు ఉన్నాయని చెప్తోంది ఈ గీత. అంతేకాక దాన్ని ఎందుకు కోరిక ఉన్న తర్వాత అనేక రకాల 2 రకాలుగా ఉంది. లోగోస్మిన్ ద్విధానిష్ట అంటే పురా ప్రోక్త మయానక, నేను పూర్వమే చెప్పానయ్యా అని చెప్తూ జ్ఞానయోగైన సాంఖ్యాన కర్మయోగైన యోగిన. కర్మకి ఇక్కడ ఎంత ప్రాధాన్యత ఉందంటే కర్మ ఏ రూపంలో చేస్తాడో ఆ కర్మకి ఆ విశిష్టత ఉంటుంది. అంతటా ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు తప్ప వేరే ఒక వస్తువు లేదు, అతని ప్రీతి కొరకు ఇది చేస్తాను, నాకున్న ఈశ్వరుడికి భేదమే లేదు, నేను చేసేది నేను చేయటమే లేదు, ఈశ్వరుడే చేస్తున్నాడు చేయిస్తున్నాడు, నిమిత్తం మాత్రం నా శరీరం ఉంది, అదొక జ్ఞానం. రెండోది ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు ఈశ్వరుడు వేరు, నేను అజ్ఞానంలో ఉన్న జీవుడిని, నేను ఆయన సంతోషపెట్టడానికి చేస్తాను, ఈ కర్మ చేసి దీని ఫలాన్ని ఎక్కడే వదిలిపెడతాను, అదొక రకం యజ్ఞం. ఇన్ని రకాలుగా ఉన్నాయని చెప్పి ఇంకా చాలా వివరాలు చెప్తున్నారు భాష్యాల్లో. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈ నేను ఈ చిన్న పరిధిలోంచి దాటి పైకి వెళ్ళాలి కదా, నాకు మార్గం ఏమిటి అంటే గీతలో సామాన్యమైన భాషలో అందరికీ పనికొచ్చే మాటలు చెప్పాడు. ఇదేమిటి ద్వైతమా అద్వైతమా, అది కాదు మనకు ముఖ్యం. సామాన్యమైన పదములతో అందరికీ అర్థమయ్యే వెన్నముద్ద లాంటి శ్లోకాలు కృష్ణుడిని ముందర మనసులో సాక్షాత్కారం చేసుకుని నువ్వు ఇక్కడ కూర్చో నా ఎదురుగుండా నీ మాటలు నేను చదువుకుంటాను నాకు అర్థమయ్యేటట్టు నన్ను అనుగ్రహించిన భావన చేస్తే కూడా ఫలాలు తెలుస్తాయి, అనేక విషయాలు తెలుస్తాయి, భాష్యాల్లో తెలియని విషయాలు మనకి ఎన్నో తెలుస్తాయి. మన ఏంటంటే కర్మని గురించి చెప్తున్నాడు, కర్మ చేయక తప్పదు, కర్మ చేయకుండా ఎవడో ఉండడు, నైకస్ క్షణమపి, ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండడు. కాబట్టి నేను కర్మను వదిలిపెట్టానంటావా, కర్మ చేసి కర్మ ఫలం వదిలిపెడితే కర్మ సన్యాసం అవుతుంది, కానీ నేను కర్మే చేయనంటే నీకు భ్రష్టులు అవుతామని చెబుతున్నాడు. ఏమిటా కర్మ? లోకహితమైన కార్యం, ధర్మ మార్గంలో ఉండే కార్యం, చుట్టూ ఉండేటువంటిది నా సంస్కృతి, నా సంపదలకు, నా చుట్టూ ఉండే పెద్ద పరివారానికి, కుటుంబానికి, దేశానికి నా వల్ల ఏమన్నా కొంచెం అయ్యేటట్టు అయితే నా జన్మ సార్థకం అవుతుంది అనుకోవాలి. దానికి వేరే ఇంక ఫలం అడగనక్కర్లేదు. దాన్ని అటువంటి కర్మ, లోకహితమైన కర్మ చాలా నిన్ను ఉత్తీర్ణులు చేస్తుంది, నీకు లాభం. లోకహితమైన కర్మ నిజంగా మనం ఏ కాస్తనే చేస్తే లోకానికి సరిపోతుందా? ఎప్పుడూ సరిపోదు, కానీ నాకు సరిపోతుంది, చేయడం చేత నా జన్మ సార్థం, నాకు సరిపోయింది. ఆ విధంగా ఆత్మోద్ధరణకి హేతువైనటువంటి ధర్మకర్మాన్ని చెప్తున్నాడు. ఇందులో ఎన్నో ఉన్నాయి, పేదవాడికి చేసి సర్వీస్ సేవ చేయాలి, ఈశ్వరుడికి సేవ చేయాలి, అంతటా ఒకే వస్తుందని చెప్పి దాని అది నేను చేరుకోదగిన నా గమ్యస్థానం అదే, ఏ జన్మకైనా నేను అక్కడ చేరుకుంటానని దృఢ సంకల్పం ఉండాలి. చేస్తే నేను నిమిత్తం మాత్రమే కాదు, నేను ఏదో కర్మ చేస్తాను. నేను అతడి యందు అటువంటి సాక్షాత్కార బుద్ధితో నేను చేసినప్పుడు నా కర్మలో దోషమే ఉండదు, దానికి కర్త ఆతృడు సాక్షిమాతృడుగా ఉంటాడు అని తెలుసుకుంటే కర్మకి కర్తృత్వ భావన తగ్గిపోతుంది. కర్తృత్వ భావన లేని కర్మ జ్ఞానహేతు అని చెప్తున్నారు. దీని విషయాలు చెప్పారు. మనం ఎట్లాంటి కర్మ చేస్తున్నాం నేటి జీవితాల్లో? చిన్న సంస్థల పరిధిని దాటి ఔన్నత్యంగా అత్యున్నతమైన భారతీయ సంస్కృతిని జ్ఞాపకం చేసుకుని అందులో నా కర్తవ్యం ఏమిటని ఆలోచించిన నాడు ఈ దేశం మంగళప్రదం అవుతుంది. అంతర్యామిగా ఉండే ఈశ్వరుడు బహిర్యామ అవుతాడు కూడాను, కనబడతాడు ఎక్కడంటే అక్కడ, అందరికీ లభిస్తాడు. అంటే ఆ ధర్మాన్ని గురించి చెప్తున్నాడు ఎన్నో చోట్ల. సామాన్య కర్మలు అంటే ఏమిటంటే ఆ వివేకంతో చేసే కర్మలోంచి కర్మఫలాలు పుట్టవు. సోత్కర్షతో తన కోసమని ఏదైతే సంకల్పంతో చేసిన కర్మలో ఫలం పుడుతుంది. ఇటువంటి తపో జ్ఞాన యజ్ఞములు ఉన్నాయే, దాంట్లోంచి పునర్జన్మ హేతువైన కర్మఫలం పుట్టదు, అది దాని విశిష్టత. ఎందువల్ల ఈ కర్మలో ఉండేటువంటి విశేషం, భారతీయ ధర్మంలో ఉండే విశేషం ఏంటంటే సమస్త కోటికి మంగళాన్ని కోరేటటువంటి ధర్మం అది. అందువల్ల ఆ పుణ్యం అందులో వల్ల ఏంటంటే ఈ జీవుడికి మళ్ళీ పునర్జన్మ లేకుండా సృష్టికి ఏ కాస్తైనా పనికొస్తుంది. మనం సృష్టికి ఉండే ఏ సమస్యలు తీర్చలేకపోవచ్చు, కానీ ఆత్మోద్ధరణ ఎందు ఈ ధర్మాచరణ క్రియ కర్మ ఆచరణ వెళ్ళి రక్షిస్తాయి. కాబట్టి సనాతన ధర్మంతో పుట్టి పెరిగినటువంటి ఈ సృష్టి, ఈ భారతదేశంలో చుట్టూ ఉండే సమాజంలో మనం కర్తవ్యం ఏదని తెలుసుకునేటట్టయితే ఆ చిన్న సంస్థలు అనే పరిధులు దాటుతాం, మనకి ఆత్మధరణ హేతువైనటువంటి యజ్ఞం చేస్తాం. కానీ ఈ దేశాన్ని రక్షించే యజ్ఞం నేను చేస్తాను అనుకోకలా, ఎవరు చేయలేరు ఆ పని. తర్వాత ఈశ్వరుడు ఒకడే ధర్మాన్ని సృష్టించినవాడు, రక్షించేవాడు, విరోధిని శిక్షించేవాడు, శిక్షించి బాగు చేసేవాడు ఒకడున్నాడు. అతడి ఎందు పారమ్య బుద్ధితో మనం చేసే కర్మ మనకు ఆత్మధరణ హేతు అవుతుంది. అందులో ఇంకా యజ్ఞభావనతో చేసే, దీన్ని యజ్ఞం అని అంటున్నాడు. యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుని సంతోషపెట్టే ఒక క్రియ పేరు యజ్ఞం. యజ్ఞ అనేది ధాతువది. అందులో ఎవరిని ఎవరిని యజిస్తామో వారు సంతోషపడతారు యజ్ఞం వల్ల. అలా అన్ని యజ్ఞములకి అన్ని రూపాల్లో ఉండే యజ్ఞములకు సంతోషించి ఆనందించేవాడు, అనుగ్రహించేవాడు ఈశ్వరుడు ఒక్కడే. అన్ని యజ్ఞములు అతడికే చేరుతాయి. అంటే మరి ఈ యజ్ఞానికి ఇది ఎక్కువ అది తక్కువ అనేది ఏం లేదు. ఏం నేను వేదం చదువుకోలేదు, పండితుడు కాదు, నాకు మీమాంస రాదు, యజ్ఞం కర్మ క్రియ అంతా నాకు తెలియదు అంటే కూడా లౌకిక జీవనంలో చేసే యజ్ఞములను గురించి కూడా గీత చెప్తోంది. లౌకిక జీవనంలో ఆ దృష్టితో చేసేటువంటి పుణ్యము పాపము ఫలం అనుభవించే బదులు ఈ యజ్ఞంలో ప్రవేశిస్తే పుణ్యం లేదు పాపం లేదు జ్ఞానం ఉంది. అందులో కర్మ విపాకం, కర్మ సరిపోతుంది, చేసిన కర్మ క్షయమవుతుంది,
నాకు అలాంటి మోక్షం అందు నాకు ఇచ్చే లేదని అంటావా? అయినప్పటికీ నీకు కర్తవ్యం, నీకు తప్పుంది. సమాజం పట్ల నీకు కర్తవ్యం ఉంది, ధర్మం పట్ల కర్తవ్యం ఉంది. ఈ కర్తవ్యంలో నీకు చేసినటువంటి పుణ్యం నీకు పుణ్యమైనా వస్తుంది, కర్మలు పుణ్యం వస్తుంది. ఇక సుఖం, ఇక్కడే సుఖాన్ని అనుభవిస్తావు. ఈ ముముక్షత్వం లేనప్పుడు కూడా దీనివల్ల ఫలం పొందవచ్చు అని చెప్తోంది. అంటే నేను కర్మ సన్యాసం చేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళండి, గుడి లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, నా ధర్మం నేను ఉంటాను, నా ధర్మంలో నేను ఉంటాను, నాకేం వికారాలు లేవు, కోరిక లేవు అంటావా? అది కర్మ సన్యాసం కాదు. కర్మని వదిలిపెట్టి, కర్మ చేసిన తర్వాత వదిలిపెట్టాలి, కానీ కర్మ ఆరంభించకముందే వదిలిపెట్టడం మహాదోషం అని చెప్తున్నారు. నా కర్మణ అనారంభాత్ నైష్కర్యం పురుషోస్మృతి నచ్చ సన్యాస నన్ను సన్యాసనాదేవ సిద్ధం సమధిగచ్చతి అంటే చెప్తున్నాడు, కర్మ చేయి, కర్మ చేయకుండా ఉండద్దు. ఇంకో విషయం చెప్తున్నాడు, నేను కర్మ చేస్తున్నాను, నాకు కోరికలు లేవు అన్నాడు ఒక చోట. అయ్యా నాకు చాలా సందేహం వస్తుంది, ఈశ్వరుడు కర్మ చేస్తున్నాడా? అంటే సృష్టించి వదిలిపెట్టాడు, అదే చేసిన కర్మ అయి ఉండొచ్చు. అలా కూడా అనుకోకర్లేదు, సృష్టి అంతా కూడా ప్రతి చోట జరుగుతున్న కర్మ అతడిది, మనం చేసే కర్మ. భూమి తిరుగుతోంది, అది మనం చేసిన కర్మ కాదు. ఎంత బరువైన భూమి గిరగిరగిరి తిరుగుతోంది తన ఇరుసు మీద, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, ఒకే వేగంతో ఒకే కాల ప్రమాణంలో తిరుగుతుంది, కాల పరిణామం తిరుగుతోంది. ఏమిటో డిసిప్లిన్ ఎవరు చేశారు? అది ఈశ్వరుడు యొక్క కర్మ. సూర్యుడు వెలుగుతున్నాడు, అది ఈశ్వరుడు యొక్క కర్మ. సూర్యుడి నుంచి మనకి ఆహారం లభిస్తుంది, వేడిలోంచి వస్తుంది అగ్ని వాయువు. అందుకని ఈశ్వరుని వేదం ఏం చెప్తుందంటే, భూమి దేవత, ఆ సూర్యుడు ఈశ్వరుడు యొక్క భాగం. అగ్ని ఉందే ఈశ్వరులో ఒక భాగం, వాయువు ఉందే అందులో వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు, భూదేవి. ఇన్ని చదంటే అనేక రూపములలో ఈ కర్మ చేస్తున్నాడు కాబట్టి నేనే కర్మ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇలాగ అర్థం చేసుకుంటే సందేహాలు పోతాయి. సూర్యుడు వెలుగుతున్నాడంటే అతడు నారాయణుడు, అతడు శంకరుడు, అది గాయత్రి, ఈశ్వరుడే అదంతాను. ఎవరికోసం చేస్తున్నాడు? జీవకోటి. తనకి ప్రయోజనమేం లేదు, కోరిక లేదు, అయినప్పుడు కర్మ చేస్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తున్నది సృష్టి అంతా కర్మ లక్షణమే, కర్మభూయిష్టమే, కర్మతో నిండిపోయినది తప్ప కర్మ లేనట్టు భాగం సృష్టిలోనే లేదు. అందులోనే పుట్టిన మనం కర్మ చేయకపోతే నేను కర్మ సన్యాసం చేసుకున్నానంటే కర్మ సన్యాసం చేయగలరా? ఎవరైనా చేయగలరా నిజంగాను? కర్మ చేయకుండా ఉండలేని వాడు కర్మ సన్యాసం ఎలా చేస్తాడని ప్రశ్నలు ఉదయిస్తాయి. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుడికి అనుగ్రహం మా జాతికి కావాలి, దేశానికి కావాలి, మానవ జాతికి కావాలని ఎవరైతే ఎత్కించి చేసినప్పటికీ అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఎంత ఖర్చు చేయగలను నేను? నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు అప్పులు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలి, సంతోషించాలి, నేను చేయగలిగింది ఎంత? అక్కడ అంటున్నాడు, అక్కడ నేహాభిక్రమం నాస్తి, ఇక్కడ నేహాభిక్రమ నాశ వస్తి ప్రచవయో నవిద్యతే. స్వల్పమపి అశధర్మస్య, స్వల్పమపి అశధర్మస్య త్రాయితే మహదోభయాత్. చేసిన కర్మ స్వల్పమైనప్పటికీ, ఎంత స్వల్పమైనప్పటికీ ఈ సంకల్పంతో చేసావు కాబట్టి నీ నిన్ను భయాన్ని నివారణ చేస్తుంది. భయం ఉండదు, నిత్యం కూడా భయంతో జీవిస్తున్నాం మనం. ధనం ఉంటే దానికి అది ఆపద ఉంటుందండి, భయం, రోగ భయం, శత్రు భయం, మరి అన్నిటికీ భయంతోనే జీవిస్తున్నాం. ఈ ఎంత స్వల్పమైనటువంటి ఈ సత్కర్మ చేసినప్పటికీ నీకుండే భయాన్ని తొలగిస్తుంది. భయాన్ని తొలగించుకోవడానికి మనిషి ప్రయత్నం కాదు, ఈశ్వరానుగ్రహం సంపాదించాలి. అతి స్వల్పమైనటువంటి సత్కార్యమైన మనం చేసి మనం ఈ భయంలోంచి బయటపడాలి. కాబట్టి భారతదేశంలో సనాతనమైన ధర్మం, సా మానవ చేత సమస్త జీవకోటిని అనుగ్రహించే ధర్మంలో పుట్టడం చేత మన మనం మాట పరీక్ష చేసుకునేటట్టయితే, ఆత్మపరిశీలన చేసుకునేటట్టయితే ఏదో మనం చేయలేకపోతున్నాం, చేయటం లేదు. ఈ చిన్న పరిధిలో ఈ సంసారంలో మొలిగి తేలుతున్నాం, పరమార్థమేం లేదు అంటున్నాం. కర్మ అనేది ఇంకా రెండు చెప్పారు, ఇహము పరము రెండు చెప్పారు. కర్మ వల్ల ఇహము సుఖపడచ్చు, పరలోకాల్లోనూ సుఖపడచ్చు. అవి సుఖ క్షీణే పుణ్యం మర్చిలోకి అయితే ఎందుకని అక్కడ సుఖపడతాడు. సుఖలాలస తృప్తి చేత అర్థమవుతుంది. ఎంత సుఖం అనుభవించినా తృప్తి ఏనాడు కలుగుతుందో, తృప్తి తర్వాత వైరాగ్యం వస్తుంది. కానీ కష్టంలో ఉండే భరిత లేకుండా ఉందని వైరాగ్యం వస్తే అభావ విరక్తి అని దానికి పేరు. కష్టంలోంచి వైరాగ్యం కాదు, తృప్తి చేత వైరాగ్యం వస్తుంది. తృప్తి ఎప్పుడు వస్తుంది? అభీష్ట సిద్ధి ఇక్కడ రావడం, ఈశ్వరానుగ్రహం మన చుట్టూ ఉన్నదాన్ని ఈశ్వరుని చూస్తే ఇంక నాకు ఆ కోరిక అక్కర్లేదు. ఎంత ఉంది లోకంలో, ఎంతమంది ఉన్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు, ద్వైతీభావంతో జీవిస్తున్నారు, ఎవరు పుణ్యం వారు అనుభవిస్తున్నారు అనే విషయం. ఈశ్వరుడు యొక్క వైవిధ్యంలో, ఏకత్వంలో వైవిధ్యం. ఒకే ఈశ్వరుడు లక్ష కార్యాలు చేస్తున్నాడు, జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, తానికేమో
ప్రయోజనం లేదు, మన ఎందు అనుగ్రహం చేస్తున్నాడు. ఈ విధంగా మనం తెలుసుకునేటప్పటికీ ఈశ్వర సాక్షాత్కారం గుణస్వరూపంలో మనకి సాక్షాత్కారం అవుతుంది. చతుర్భుజుగా దర్శనం అయినప్పటికీ జ్ఞానం రాకపోవచ్చు, అక్కడికి వెళ్ళి వరాలు అడుగుతాడు పైగాను, ఆ శత్రు సంహారం కోసం పెద్ద ఆయుధమని అడుగుతాడు. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, సాక్షాత్కారం అయింది, రూప సాక్షాత్కారం. అంతేకాక ఈశ్వరారాధన ఈ విధంగా చేసేటట్టయితే మనకి కోరికలు ఇంకా ఎక్కువ అవుతాయి. వరాలు అడుగుతాం, అంతర్యామి సర్వాంతర్యామి జ్ఞానస్వరూపుడు అయినటువంటి ఈశ్వరుని ఆరాధిస్తే కోరికలు పోతాయి, అనుగ్రహం సిద్ధిస్తుంది, జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. అంటే పరిపూర్ణుడవుతాడు మానవుడు. ఈశ్వరుని సర్వాంతర్యామి గుర్తించాలి, కానీ లోకంలో మంత్రంతో పూజలతో అభిషేకాలతో చేసినప్పటికీ మన కోరికలు వదిలిపెట్టడం లేదు, భయాలు వదిలిపెట్టడం లేదు. ఇంచేతంటే మన తపస్సు చాలా స్వల్పం. ఇప్పుడు గీతలో చెప్పినటువంటి తపస్సు స్వల్పమైనప్పటికీ భయంలోంచి దూరం తీస్తుంది, మోక్షమే ఇవ్వగలదు. అది ఏ విధంగానూ ధర్మం అనే స్వరూపంలో ఈశ్వరుని ఆరాధిస్తే లోకంలో అతడికి అంతర్యామిగా ఉన్నాడు, బహిర్యామిగా ఉన్నాడు, అనుగ్రహిస్తున్నాడు అనే విషయం తెలుసుకొని సమాజంలో నేను ఒకడుగా ఉన్నాను, నేను వేరు కాదు, సమాజంలో భాగమే, పెద్ద కుటుంబంలో నేను ఒకడిని, నేను ఏం చేయగలుగుతాను సమాజానికనే భావం కలిగినప్పుడు కించిదపి చాలా స్వల్పమపి ఏకాస్తం చేసినా అది ఈశ్వర ప్రేరక, ఈశ్వర అనుగ్రహం ఇస్తుంది కాబట్టి కోరికలు నశిస్తాయి, భయం నశిస్తుంది, ముక్తే వస్తుంది, బ్రహ్మ వస్తూనే చేరతాడని చెప్తుంది. ఆ మూడు నాలుగు ఐదు అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు విడివిడిగా ఒక్కొక్క మాట మళ్ళీ 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 చదువుకునేటట్టయితే గురు బోధ తెలుస్తుంది. జగద్గురు చెప్పినటువంటి బోధ, ఈశ్వరుడు చెప్పిన బోధ ఏ సామాన్య గురువు చెప్పలేడు. దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు, దానికి వ్యాఖ్యానం రాస్తాడు, చేస్తాడు, కానీ అంతఃకరణకి నేరుగా బోధ అందించేటట్టు అనుభవంలోకి అనుభవిక వేద్యంగా ఉండేటటువంటి బోధ ఈశ్వరుడే చేస్తాడు. అందుకని శివయేవ గురువు, ఆడతాడు ఒకడే గురువు. ఇంతమంది గురువులు ఉన్నారా, ఎక్కడున్నారు, మనం అందరికీ ఒకటే దిక్కు, ఒకే గురువు ఉన్నాడు. కానీ అతన్ని అంతర్యామిగాను బహిర్యామిగా చూస్తూ లోకానుగ్రహ హేతువుగా అతన్ని ఆరాధిస్తూ అతడి సృష్టిలో నేనొకడిని కాబట్టి నా సోదర మానవ జాతిలో నేనేం చేయగలను, ఆ దేశానికి సంస్కృతికి ఏం చేయగలను అనేటువంటి ఒక చాగబుద్ధి, ఒక బుద్ధి వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం సంసారం పరిమితమైనటువంటి ఈ లోపల ఉన్నటువంటి సంసారంలోంచి వ్యక్తిత్వం పెరిగి ఒక మానవత్వంలో ఈశ్వరత్వం దివ్యత్వం మనం పొందగలుగుతాం. మానవత్వంతో ప్రారంభిస్తాం, చేసిన అపరాధాలకి క్షమాపణ వేడుకుంటాం, కోరికలు నాకు వద్దు, కోరికలు అవసరమే లేదు, నన్ను కోరికలు లేకుండా చేయమని వేడుకోవడం తెలుస్తుంది. చిన్న సంసార పరిధిలో ఎప్పుడు కూడా కష్ట సుఖాలు పుణ్యపాపాలు ఆదులనే ఉంటాం, గానుగద్దులా కానీ పైకి వెళ్ళటం లేదు. ఇది సనాతన ధర్మం యొక్క నిజస్వరూపము. దానికి మనం చేయగలిగిన సేవ దాన్ని అవగాహన చేసుకోవడం, చేతనైన కించిదప్పి చిన్నగీయమైనా మనం చేసి జీవితాన్ని ఉత్తీర్ణులు కావాలి. అంతేకాదు ఇంకొకటి ఏమిటో ఉంది, మన సంస్కృతి అనేక మంది ఇందాక అన్నట్టు 500 సంవత్సరాలు కష్టకష్టాలు పడింది, దేశం అవమానాలు పాలైంది, దోపిడీకి గురైంది, స్త్రీలు ఎత్తుకుపోయారు స్త్రీల్ని. ఈ దీని మీద దీని పక్షం కూడా మనం ఏమైనా ఆలోచించవలసిందే. ఇంత కష్టాలు పడింది ఈ దేశం, దీనికి నేను ఏమైనా చేయాలి కదా. దీని శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శత్రువులు శత్రుభావం నిశించాలనుకుంటే మంచిది, కానీ శత్రువులు నిశించడం అనేటువంటి అందరి ఇంచేత క్రోధం వల్ల మనకే నష్టం. క్రోధాద్భుతి సమ్మోహం చెప్తున్నాడు, శత్రువు మీద క్రోధం కాదు, శత్రువులు శత్రుత్వం పోవాలని ఈశ్వరుని వేడుకోవచ్చు. దానివల్ల మనలో సత్వగుణమే స్థిరంగా ఉంటుంది. దేశం కోసం యుద్ధం చేస్తే అది ధర్మ పరాక్రమం అంటారు, క్రోధం కాదు, అక్కడ కర్తవ్యం. అది కృష్ణుడు ఆయన చేత అర్జునుడి చేత యుద్ధం చేయించడం అంతా కూడా ధర్మ పరాక్రమాన్ని బోధించాడు, అని శత్రుత్వాన్ని బోధించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా నీ శత్రువులు వీళ్ళు వధించి నువ్వు సంతోషం అలా చెప్పనే లేదు. ధర్మ పరాక్రమం బోధించాడు. ధర్మపరాక్రమంలో క్రూరత్వం లేదు, ద్వేషం లేదు, ఈ రెండూ లేదు. ద్వేషము క్రూరత్వం ఎక్కడైతే లేని పరాక్రమం ఉంటుందో అది ధర్మపరాక్రమం. అదే బోధించాడు ఆయన. మనం ఏదేదో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, భారతదేశం మీద చాలా దూషణ, ఎన్నో దూషణలు ఉన్నాయి, ఎన్నో అపఖ్యాతిని పాలు చేస్తున్నారు, దీన్ని ఎవరో ఉంటున్నారు చేస్తాం. ద్వేషం లేకుండా దాన్ని ఎదిరించవచ్చు. ఎవరో ఒక జర్మన్ లేడీ ఒక గ్రంథం రాసింది, మనం ఎక్కడికో కోర్టుకు వెళ్ళి దాన్ని బ్యాన్ చేయించాం, సరిపోయిందా? బ్యాన్ చేయించినా కాపీలు దొరుకుతున్నాయి, దేశం అంతా ఇంకా వేల కొద్ది కాపీలు దొరుకుతున్నాయి. ఎవడు ఎవరు వాడు నన్ను తిడుతున్నాడని ఏడిస్తే నన్ను వాడిని తిట్టకూడదురా అని చెప్తుంది. అలాగ కోర్టు అంటే అయిపోయింది, వాడు తిట్టడం అయిపోయింది. చేతనైతే సమాధానం చెప్పాలి. కోర్టును ఆశ్రయించి బ్యాన్ చేస్తే ఏమిటి లాభం? ఆ మాట అలా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. చేతనైతే సమాధానం చెప్పాలి.
మన నాయకులు ఒక ఒకనాడు మిస్ మేయో వచ్చి అడ్డమైన దూషణతో మదర్ ఇండియాను గ్రంథం రాసింది. లాలా లజపతిరాయ్ లాంటి గొప్ప నాయకులు దాన్ని బ్యాన్ చేయించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని యాచించలేదు, జవాబు చెప్పారు. అది సరైన పద్ధతి. ఆ జవాబు చెప్పడంలో మనకి అంటే నా సంస్కృతిలో ఎవరైనా దోషం ఉంటే ఆ వ్యక్తి యొక్క దోషం కానీ సంస్కృతి యొక్క దోషం కాదు. అది ఎవడో దొంగ ఉన్నాడంటే వాడు బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు, కానీ బ్రాహ్మణుడు అంత దొంగ అంటామో వాడు దొంగ అంతే, బ్రాహ్మణ ధర్మాల దొంగతనం లేదు. ఎవడైనా ఎక్కడైనా సంఘంలో అనాచారం ఉందంటే అది ఎత్తుకుని మొత్తం భారతదేశాన్ని అపకీర్తి పాలు చేసే వాళ్ళకి రైట్ అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడమే నేర్చుకోవాలి. లజపతిరాయ్ లాంటి వాళ్ళు బ్యాన్ చేయించమని యాచించలేదు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సహాయం అడగలేదు వాళ్ళు. మీరు ఇంకా పుస్తకాలను అమ్ముకోండి, నేను చెప్తాను జవాబు. మదర్ ఇండియా రాస్తే అన్హ్యాపీ ఇండియా అని గ్రంథం జవాబు చెప్పాడు. ఇంకొకడు ఫాదర్ ఇండియా అని ఒక గట్టిగా తిడుతో రాశాడు. కానీ క్రోధం లేకుండా జవాబు చెప్పిన వాడు ఆ లజపతిరాయ్ లాంటి. అది మన ధర్మం. క్రోధం వల్ల ఏమవుతుంది, మనకే నష్టం వస్తుంది. ఎక్కడ క్రోధం ఉందో నాలో శాంతి నశిస్తుంది, నిద్ర పట్టదు, ఆహారం సరిపోదు, తినలేకపోతాం. క్రోధం ఎవరికీ అవసరం లేదు. సాత్వికమైన బుద్ధితో విజ్ఞానంతో దీని నిందని ఎదుర్కోవాల్సిన ధర్మం. అది కూడా ఈ యజ్ఞం, ఈ ఇందాక చెప్పిన యజ్ఞంలో ఒక భాగమే అవుతుంది. అది అదేమంటే మనకు రుణం తీరిపోతుంది. దానివల్ల మాతృణం ఇది ధర్మం, ఈ ధర్మదేవత భారతమాత, దానికి రుణం తీర్చుకుంటాం. ఇది మన కర్తవ్యం. ఇంకా సందేహాలుంటే పెద్దలు అడగవచ్చు, వాళ్ళు ఇలా తిడుతున్నారండి, దీనికి జవాబు ఏమిటంటే వాళ్ళు చెప్తారు. ఆయన అది ఎవడో వ్యక్తికి సంబంధించినటువంటి అజ్ఞానమే కానీ సంస్కృతిలో దోషం కాదు అని చెప్తారు. అప్పుడు అలా చెప్పాలి, మా సంస్కృతిని దూషించకు, ఆ వ్యక్తిని దూషించు, అలాంటి వాడిని మేము కూడా శిక్షిస్తూ ఉంటామని చెప్పచ్చు. నువ్వు రాయక్కర్లేదు కష్టపడి, మేము కూడా శిక్షిస్తాము, మాకు తెలుసు ధర్మం ఏదోను. నువ్వు ఎక్కడో పుట్టి వనవాళ్ళు రాక తెలిసి తెలియని నువ్వు వ్యాసాలు రాసి నీవి నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నావు తల్లి అని చెప్పడం వాళ్ళు మంచిది. అలా చెప్పగలిగిన స్థితి మనకి రావాలి. కాబట్టి ద్వేషం లేకుండా అంటున్నాడు. ద్వేషం ఎప్పుడు కూడా ఆత్మశాంతి వినాశకం అవుతుంది. అది అంతకాలంలో శాంతిని భద్రం భంగం చేస్తుంది. దానికి మనం అలాంటి దుష్ట విమర్శలు, కువిమర్శలు ఉన్నాయి. సమాధానం చెప్పుకోవడానికి అసలు విజయాన్ని కూడా సంపాదించాలి. ఇది చిన్న సంసార పరిధిని దాటితేనే ఇన్ని విషయాలు తెరుతాయి. ముందర ఆ దాటాలి బయటికి. ఈ దాటినప్పుడు అయ్యి రేపటి నుంచి నా భార్య పిల్లలు నేను చూడక్కర్లేదేమో, చూడకపోతే ఏమైపోతాను, అసలు ఆ క్వశ్చనే లేదు. భార్య పిల్లల్ని అనురాగంతో చూసుకోవచ్చు, బాధ్యతతో పిల్లల్ని పెంచవచ్చు, కడుపు నుండి అన్నం తినవచ్చు, సామాన్యమైన భోగభాగ్యాలను విసర్జించక్కర్లేదు, సన్యాసం అక్కర్లేదు, వివేకమే కావాలి. ఇవి ఇలా ఉండగానే ఆ పని చేసుకుంటూ ఉండొచ్చు. సంసార సుఖానికి శత్రువు కాదు విజ్ఞానం. సంసార నిర్మాణ సంసార సుఖాలకి వ్యతిరేకం లేదు. మన భారతదేశంలో గొప్ప విశేషం అంటే మోక్షమే చివరిది. జ్ఞానం వల్ల జ్ఞానాదేవత కైవల్యం చెబుతూనే జ్ఞానం కోసం ముందర వైరాగ్యం, వైరాగ్యం అంటే సంత పిల్లల్ని వదిలిపెట్టమని అలా చెప్పలేదు. సంతానం ఏంటంటే పెళ్ళినాడు అష్టైశ్వర్యాన్ని అనుభవించు, సుఖంగా తిను, సుఖంగా పెట్టు, అతిథి అభ్యాగతని వాళ్ళకి ఆదరించేయి, పేదవాడికి దానం చేయి, భోగాలను అనుభవించని చెబుతోంది. వైరాగ్యం ఎవరికి, పెళ్ళైన వాడికి వైరాగ్యం చెప్తామా మనం? ఆశీర్వదనం ఇస్తాం ఇంకా సుఖపడమని. సుఖం ఎందుకు? తృప్తి కోసం. తృప్తి ఎందుకు? వైరాగ్యం కోసం. అంటే ఒక క్రమం ఉంది, అద్భుతమైన ఒక సిస్టమ్ ఇది. దీన్ని ఎలా అర్థం చేసుకునేటట్టే మన సాంప్రదాయంలో ఉండేది ఎక్కడ కించిత్తు కూడా ఏ మహర్షిని అడిగినా ఈ సంప్రదాయాన్ని సమర్థిస్తాడు, ఏ జ్ఞానాన్ని సమర్థిస్తాడు. రేపటి నుంచి అందరూ భిక్షాపాత్ర తీసుకుని బయట పెడతాం, భిక్షాపాత్ర సంఘం ఒకటి పెడతాం, అందరికీ ఏ కాలం ఉంది ఒక ట్రైన్ వచ్చి మోక్షాన్ని అలా అంటామా? జ్ఞానం అనేది సామాజికమా సాంసారికమా కాదు, వైయక్తికం. జ్ఞానం అనేది వ్యక్తికే సంబంధిస్తుంది. మార్గం ఏమో ధర్మమే, ధర్మాచరణ కర్మాచరణ. ధర్మము కర్మము ఎప్పుడైతే ఆచరిస్తామో వ్యక్తి పెరుగుతాడు, పరిధి చిన్న చిన్న పరిధి దాటి పైకి పెడతాడు. ఇదంతా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలుగా అందరికీ తెలియదు, మనం నాకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను, కానీ కొత్త బోధ ఏం లేదు ఇందులోనూ. అందుకని గీత చదవండి, మనకి స్వధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ధర్మస్వరూపం అంటే బాగా తెలిసినటువంటి ఆర్య సంస్కృతిది. దీనికి మహర్షులు, జ్ఞానవేత్తలు, త్రికాలవేత్తలు, త్రిమూర్తులు అంటే ప్రత్యక్షంగా మాట్లాడగలిగి వాళ్ళ లోకాలకు వెళ్ళి తిరిగి భూమికి నడవగలిగినటువంటి మహాత్ములు ఈ దేశంలో పుట్టారు, అవి మర్చిపోకూడదు.
ఈశ్వరునికి అవతారాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు అవతార రహస్యం తెలిసిన వాళ్ళు అవతారాన్ని ఇక్కడ పిలిచి ఇక్కడ వాళ్ళని ఈశ్వరుడు అవతరించేటట్టు చేసిన వాళ్ళు ఈ మహర్షులు. అట్లాంటి వాళ్ళు మన తాతలు మన తండ్రులు మహర్షుల సంతానం మన అంతానం. అటువంటిప్పుడు ఈ దేశాన్ని ఎందుకు కృతజ్ఞత, ఈ దేశం భక్తి, ఈ దేశం యొక్క ఆరాధన, సంస్కృతి యొక్క ఆరాధన ఎంతకంటే కర్తవ్యమన్నది. సంస్కృతిని ధర్మాన్ని ఆరాధించాలి, ఆ మార్గంలోనే కర్మ చేయాలి. కర్మ విస్తరించకూడదు, కర్మని ద్వేషించకూడదు, శత్రువుని కూడా ద్వేషించకూడదు, జయించాలి. శత్రువుని జయించమని ద్వేషిస్తే వాడు ఏమన్నా అవుతాడు, వాడు ఏం కాదు, వాడు బాగానే ఉంటాడు. శత్రువుని ద్వేషిస్తే మనకే దోషం వస్తుంది, కానీ ఏం లేదు. అందుకని యుద్ధం చేయంటున్నాడు. అంతేకాక ఈ యుద్ధంలో ఒకవేళ యుద్ధంలో ఇది ధర్మం నీకేం కష్టం కాదని అంటాడు, ఇది మోక్షయుధం అని కూడా చెప్తున్నాడు. అలాంటి ధర్మయుద్ధం ఎందుకు వింటున్నాడంటే అందులో నువ్వే గెలుస్తావని నమ్మకం ఏంటి, నువ్వు కూడా పోవచ్చు అంటే చాగుబుద్ధితోనే అంతఃకరణలో స్వార్థం పోయింది. అప్పుడే స్వార్థరహితంగా యుద్ధం చేయమంటున్నాడు. హత్వా ప్రాప్తి జత్వా భోక్షేమహ్యం, ఏ నీకేం నష్టం ఉంది, చచ్చిపోతే స్వర్గానికి లేకపోతే రాజ్యం వెళ్ళుకుంటావు, నీకేం కష్టం, రెండూ మంచివే కదా పో అంటాడు. ఆయన నీ స్వార్థం కోసం నీ సుఖం కోసం చెప్పటం లేదు, ధర్మం కోసం యుద్ధం చేయమంటున్నాడు. ధర్మ యుద్ధం, ధర్మ పరాక్రమం, క్రూరత్వం లేని పరాక్రమం, ద్వేషం లేనటువంటి ధర్మ పరాక్రమం, ధర్మదీక్ష మనకి కర్తవ్యం. అది అలా తెలుసుకునేటట్టయితే పురాణాలన్నీ మనకి చెప్తున్నాయి. ఏ పురాణంలో ఏ కథ వచ్చినా అలాంటి మహాత్ములు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు. మనకేం విజ్ఞానం తక్కువ ఉందా ఈ దేశంలో? ఏ సందేహాన క్షణంలో తీర్చగలిగిన పండితులు ఉన్నారు, విజ్ఞానవేత్తలు ఉన్నారు. ఇది కాక మనకి తెలియని ధర్మాధర్మ వివక్షత తెలియని వాడు ఎవరైనా ఉంటాడా? ధర్మం అంటే అధర్మం అంటే నాకు తెలియడం లేదు అంటాడా? ఏదైనా సందేహం వచ్చింది అనుకోండి, అంత అంతర్యామిని అడిగితే అంతర్యామి చెప్తుంది. అంత ఏమీ లేకపోతే రూపాయి ఎగరేస్తే ఇది ధర్మం అధర్మం అది చెప్తుంది. అది ఆ రూపాయిలోనే ఉంటాడు ఈశ్వరుడు, వాడే చెప్తాడు. సందేహానికి అవకాశం లేదు. సులభంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు, వాత్సల్యం చూడు, భార్యను గౌరవించవచ్చు, మిత్రుని ఆదరించవచ్చు, అందరినీ చేయవచ్చు. కానీ ఒకనొక యజ్ఞం, ఒక దీక్ష ధర్మం కోసమని, ధర్మం మన నాకు పరిణామ దిశలు కావాలి, అంధకారంలో ఉండను నేను. మళ్ళీ ఇదే స్థితిలో పోతే మళ్ళీ ఇదే స్థితిలో పుట్టాల్సి వస్తుందే. ఈ జన్మ చాలా విలువైంది, ముందడుగు వేయాలి. ఎలా పుట్టానో అంతకన్నా కొంచెం అధిక స్థితిలో, జ్ఞానస్థితిలో విసర్జించాలి ఈ దేశాన్ని, ఈ లోకాన్ని అనే భావం వస్తే భారతీయత అది. వాడే భారతీయుడు, వాడే ఆర్షధర్మంలో ఉన్నాడు, వాడే వేదధర్మంలో ఉన్నాడు, వాడే ఈశ్వర జ్ఞానానికి వెడుతున్నవాడు, ఆ మార్గంలో ఉన్నవాడు అని అర్థం చేసుకునేటట్టయితే దేశానికి కళ్యాణం, కళ్యాణప్రదమైనటువంటి కాలం వస్తుంది. ఏదో మన ప్రయత్నం చేయ రాజకీయం అప్పుడు ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలు అయింది. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యుత ఉన్నతమైన దశకు వెళ్ళి సోదరులా మెలిగి, ఎందుకంటే ఒకే క్షణంలో పుట్టే కదా రెండు రాష్ట్రాలు కవల పిల్లలు అన్నమాట. అందరూ ఏదో తారీఖు పెడతారు, ఫస్ట్ జూన్ అంటాడు, ఫస్ట్ జూన్ రెండు రాష్ట్రాలు పుట్టాయి, కవల పిల్లలు అవి ఒకే తల్లికి, తల్లి ఎవరో భారతదేశం, ఇద్దరు పిల్లలు పుట్టారు, బాగానే ఉండి సుఖంగా ఉండొచ్చు కదా, ఒకే జాతకం ఉంటుంది ఇద్దరికి, అప్పుడు సుఖమే అనుభవిస్తారు, కోరికలు తీరాయి, సంతోషించవలసిన విషయం. దానివల్ల ఉజ్వలమైన భవిష్యత్తు మనకు వస్తుంది. ఈశ్వరానుగ్రహం కానీ మనం కోరితే ఇస్తాడు అతడు. నేనేమో 30 రోజులు రోజు హోమం చేస్తాను ఈశ్వరాను, అది అవసరం లేదు. ఆ దేవతలు ఏ దేవతలు యజిస్తున్నారో ఆ దేవతలు మీకు ఇచ్చే ఫలం ఈశ్వరుడే ఇస్తున్నాడు. దేవతలు స్వతంత్రుడు కారు, ఎవడు స్వతంత్రుడు కాడు, ఉన్నవాడు ఒక్కడే స్వతంత్రుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, అనుగ్రహ స్వరూపుడు, దయామయుడు, జ్ఞానస్వరూపుడు, దక్షుడు, అందరికీ కూడా అతడు సమానంగా ఈ ఫలం ఇచ్చేవాడు. ఈ జాతిని మనం ఇందులో పుట్టినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పరిధిని దాటి ఒక పెద్ద వ్యక్తిగా పెరిగే ప్రయత్నం చేస్తే ఈశ్వర సాక్షాత్కారం ఏం ఎవడు చెప్పగలరు? జాతకం చూసి నీకు ఆత్మసాక్షాత్కారం వస్తుందని చెప్పగలడు ఎవడైనా? కర్మఫలం చెప్తుంది జాతకం. ఆత్మసాక్షాత్కారం వేయంలోకి అయితే ఉన్నాడు, వైరాగ్యం ఇలాంటివి చెప్తాను, కానీ ఫలానా రోజు నీకు ఆత్మ గురుదశ చాలా మంచిది. గురుదశ ఇక్కడేదో సుఖాలు ఇస్తుంది, పైగా ఇంకా కొన్ని భోగాల్లో దింపుతుంది అది. ఆత్మసాక్షాత్కరహితమైన గ్రహమే లేదు, ఈశ్వర అనుగ్రహమే ఆత్మసాక్షాత్కరహితం. అతడు చేయాల్సిన క్రియ ఒకనాడు ఒకనాడు మహాయజ్ఞాలు చేశారు మహాత్ములు. ఈ లోకంలో మనుషుల యొక్క క్షేమం కోసమని యజ్ఞాలు చేసి వాళ్ళు స్వార్థమే లేనటువంటి యజ్ఞం వేదికని సృష్టించారు వాళ్ళు. ఈ యజ్ఞం అనేక రూపాల్లో ఉంటుంది అని చెప్పి శ్లోకం చెప్తోంది.
గీత చెప్తుంది యజ్ఞం అంటే ఆ హోమం ఒకటే కాదు, అన్ని యజ్ఞాలే. ఈశ్వరుని ప్రీతి కోసం చేసే అన్ని యజ్ఞములే. యజ్ఞంలో నీకు ఆత్మసాక్షాత్కారం కూడా కలుగుతుంది, భయం తొలగిపోతుంది, ఎన్నో లాభాలు చెప్తుంది. ఈ మూడు ఐదారు శ్లోకాలు చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. తర్వాత అన్నీ అనేక విషయాలు చెప్పాయి గీతలో. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతం చెప్పబడింది. జీవితం, ఒక జీవితం సరిపోతుందా గీత అంతా చదవాలంటే? ఒక్కొక్క శ్లోకమే 100 మాటలు చదివితే ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, కొత్త అర్థం స్ఫూరిస్తుంది. ఎవడు దాని గురువుని ఎదురుకుండా ఎట్టే సృష్టించుకొని కల్పించుకుని ఆయన దర్శనం, ఆయన సన్నిధి కల్పించుకుని చదివితే సులభంగా వస్తుంది. ఎంత చెప్పాలంటే భగవద్గీత శ్లోకాలు అంత సులభమైనటువంటి భాష ఎక్కడా మీకు కనబడదు. ఆయన వెన్నముద్దలు తిన్నవాడు కాబట్టి అలా బాగుందేమో అని అనిపిస్తుంది ఒకటి, అంత మధురంగా ఉంటాయి అవి. కాబట్టి మన దేశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఏమిటంటే మన అవమానం చేసిన వాడు కూడా వాడి మీద మనకి ద్వేషం వద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ధర్మానికి ఏమో వృద్ధిక్షయాలు ఉంటాయి కానీ నాశనం ఉండదు. ఇప్పుడు వృద్ధి ఏదో క్షయం ఉండొచ్చు కానీ సజీవంగా ఉంది ఇంకా లోపల. లేక అది లేనివాడు ఈయనవాడు సర్వసంగ పరిత్యాగం మహాత్ములు లేరా? ఎంతమంది ఉన్నారు లోకక్షేమం కోసం తపస్సు వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆత్మసాక్షాత్కారం నా కొరకు నా మోక్షం కోసం మాత్రమే నేను చేస్తాను అనుకోకర్లేదు. ఈశ్వరు అంతటా ఉండేటువంటి లోకక్షేమకరుడైన ఈశ్వరుని ఆరాధిస్తూ నాకు నేను వేరే అడగకుండానే నాకు మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. నాకు ఇతర సంబంధాలు లేవు, నాకు ఈ రాజ్యం యొక్క లేదు, దారిద్ర్యాన్ని గురించి నాకేం తెలియదు, ఎకనామిక్స్ అసలే తెలియదు, నా జ్ఞానం కోసం నేను చేస్తాను అలా సరైన పద్ధతి కాదు. అది అంతర్యామిగా లోకాన్నంతా పరిపాలిస్తున్న ఈశ్వరుని లోకస్థుడుగా సర్వలోకస్థుడుగా అంతర్యామిగా గుర్తించడం కంటే ఏదో ప్రణవోపాసన సన్యాసం అంటే అంతకన్నా గొప్పది కాదు. యజ్ఞములు అనే అనేక రకాలు ఉన్నాయి, అనేక యజ్ఞములు కూడా ఆయా ఫలాలు ఇస్తాయి. మోక్షం ఇచ్చేటువంటి యజ్ఞం అక్కడ లేదు, అది బాగా గుర్తుపెట్టు. అందుకని కర్మలభ్యమే కర్మఫలాలు ఇస్తాయి, కానీ మోక్షం కోసం యజ్ఞమే లేదు. మోక్షం కోసం మౌనం ఉంది, అంతర్దృష్టి ఉంది, ధర్మ పరిపాలన ఉంది, ధర్మానికి సేవ చేయడం ఉంది, జీవన సాక్షాత్కారం పొందవచ్చు. ఈ విషయాలు గుర్తు చేసుకుందామని నా ఊరిక మనసులో నిన్న సాయంత్రం నుంచి ఇవే ఆలోచన. ఏమిటి నేను చెప్పే బోధలే ఉంది, పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళంటే నేనే పెద్దవాళ్ళనా? ఏదో నా జీవనంలో నాకు చెప్పాను కదా, ఏదో ఎప్పుడో లోపల కోరిక ఉండొచ్చు, అందుకని ఇదంతా జరిగింది. నాకు తెలియని జ్ఞానం, నాకేం కోరికలేవు అనుకున్నానేమో పొరపాటుపడి, కాబట్టి ఎవరే నువ్వు కోరిక ఇచ్చేసుకో, పూలమాలలు వేసుకో. చాలా చమత్కారం చేస్తాడు ఈశ్వరు. వద్దన్నా అంటే ఏంటంటే, ఎలాగైతే పాపఫలాన్ని అనిపించే రోగం వస్తుందో కాలం వస్తుందో, శుభఫలాలు కూడా అనిపించేది వద్దన్నా వస్తుంది, అది తప్పదు. అది దానివల్ల ఏమిటంటే దీనికి ఈ గౌరవం అంతా నాగని అనుకోకుండా ఈశ్వరు అంటే సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి, సర్వ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చని ఇంకా కరెక్ట్. అది ఎవరెవరికి నమస్కారం చేసినా ఈశ్వరుడికే పెడుతుంది, కాబట్టి ఈ ఆరాధన ఆయనకే పెడుతుంది. మనందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి జ్ఞానజ్యోతిని లోపల వెలిగించి వైరాగ్య మార్గంలో మనం తీసుకెళ్ళి ఈ లోకం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సనాతన ధర్మం పట్ల మన కర్తవ్యాన్ని మనకు ఆయన బోధించి మన చేత చేయించాలి అని ఆయన వేడుకుంటున్నాను. శుభం భూయాత్. అది సార్ అక్కడే వినండి మైక్. సిరిగనల్లు సీతారామ శాస్త్రి గారి శ్రీ గురుభ్యో నమః, సభాయ నమః. ఆనతనీయరా హరా సన్నుతి చేయగా అని వారి చరణాలను వేడుకుంటూ వారి పాదాల చెంత ఒక పద ప్రసూనాన్ని వినవించుకుంటున్నాను. శివానంద గురుదత్త సన్మార్గమై జీవేమ శరద శతం, శివానంద గురు భక్త సందోహమై నందామ శరద శతం, శివానంద గురు తత్
తత్వ సందేశమై మోదామ శరద శతం శివానంద గురు సేవన యోగ్యమై శివానంద గురు భావన భాగ్యమై నివేదార్హమౌగా తమా జీవితం జీవేమ శరద శతం నందామ శరద శతం మోదామ శరద శతం నడయాడు వేదం శివానంద పాదం చిరశాంతి సౌధం శివానంద ధామం నడయాడు వేదం శివానంద పాదం చిరశాంతి సౌధం శివానంద ధామం సాంగత్యమే జ్ఞాన సాకల్యమై సహవాసమే జన్మ సాఫల్యమై శివానంద గురు దర్శనాసక్త నేత్రమై పశ్యేమ శరద శతం శివానంద గురు వాక్సుధా సిక్త శ్రోత్రమై శృణవామ శరద శతం శివానంద గురు సేవన యోగ్యమై శివానంద గురు భావన భాగ్యమై నివేదార్హమౌగాత మా జీవితం జీవేమ శరద శతం నందామ శరద శతం మోదామ శరద శతం సాకార ధర్మం శివానంద రూపం ఓంకార మర్మం శివానంద నామం సాకార ధర్మం శివానంద రూపం ఓంకార మర్మం శివానంద నామం సామీప్యమే సత్య సారూప్యమై సాన్నిధ్యమే నిత్య సాలోక్యమై శివానంద గురునాథ గుణగాన గాత్రమై ప్రభ్రవామ శరద శతం శివానంద గురు భవ్య వాత్సల్య పాత్రమై అజిత శ్యామ శరద శతం శివానంద గురు భావన భాగ్యమై శివానంద గురు సేవన యోగ్యమై నివేదార్హమౌగాత మా జీవితం జీవేమ శరద శతం నందామ శరద శతం మోదామ శరద శతం. గురు తెలుసు.